మేడం ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఈ పేరెంట్స్ లో ఎలాంటి మార్పు రావాలి మీ అభిప్రాయం ప్రకారం పేరెంట్స్ లో అండి ఒకటి సెటిల్మెంట్ అనే కాన్సెప్ట్ కొంచెం సివిల్స్ మా అబ్బాయి సివిల్స్ కొట్టాలి వెంటనే సెటిల్ అయిపోవాలంటే కుదరదు సివిల్స్ కి కొంచెం టైం కావాలి ఒక ఇంజనీరింగ్ చదివించాలంటే 4 ఏళ్లు ఓపిక పడతారండి డాక్టర్ చదివించాలంటే 6 ఏళ్లు ఓపిక పడతారు కానీ సివిల్స్ చదివించాలంటే మాత్రం ఇయర్ ఎగ్జామ్ కొట్టాలి సివిల్స్ అంటే కాంపిటీషన్ ఎగ్జామ్ అండి ఆల్ ఇండియా కాంపిటీషన్ ఉంటుంది దానిలో ఒకసారి ఒక లెవెల్లో పోతూ ఉంటుంది మళ్ళీ రాయగలగాలి అలా కాకుండా ఇంకెప్పుడు పాస్ అవుతావు ఇంకెప్పుడు పాస్ అవుతావు అని గంట గంటకి ఫోన్ చేసి ఇప్పుడు ఈరోజు ఏం చదివావు ఈ బొమ్మరిల్లు ఫాదర్స్ బొమ్మరిల్లు మదర్స్ బాగా ఎక్కువ అయిపోయారండి సివిల్స్లో ఈవెన్ టాప్ మోస్ట్ మినిస్టర్లు సివిల్ సర్వెంట్స్ కూడా పిల్లల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు మర్చిపోతారు వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి వాళ్ళకి ఆ చదివే స్పేస్ ఇవ్వాలి అని వదిలేసి నిమిష నిమిషం వాళ్ళు ట్రాక్ చేయడానికి ట్రై చేస్తారు దాంతో ఈ పిల్లలు కూడా ఇసిగిపోయి మా వల్ల కాదు ఇంకా డ్రామాలు ఆడటం వీళ్ళు మొదలెడతారనమాట సో ఇవన్నీ కాదు వాళ్ళకి ఇష్టం ఉండి వాళ్ళు బాగా చదువుకుని వాళ్ళకి కొంచెం స్పేస్ ఇస్తే ఖచ్చితంగా చాలామంది దీనిలోకి వెళ్ళే అవకాశం ఉంటుందండి అతి స్వేచ్ఛ ప్రమాదకరంగా మేడం దాని మీద ఏమంటారు మీరు అతి స్వేచ్ఛ అనేది ఇప్పుడు డిగ్రీ అయిపోయిన పిల్లల్ని నువ్వు ఎంతవరకు పట్టుకుని ఆపుతారండి మనం ఆపటానికి ట్రై చేస్తే వాళ్ళు ఇంకో విధంగా ఇంక ట్రై చేస్తారు ఆ పని చేయడానికి అలా కాకుండా వాళ్ళకి మంచి ఏదో చెడేదో చిన్నప్పుడు జాగ్రత్తగా నేర్పిస్తే వాళ్ళే నేర్చుకుంటారు నువ్వు రోజు వచ్చి ప్రతి అమ్మ రోజు ఫోన్ చేసి మా అమ్మ ఎక్కడుంది మా అబ్బాయి ఎక్కడున్నాడు అని ఫోన్ చేస్తూ ఉంటే రేపొద్దున అది కూడా ఇబ్బంది కదండి వాళ్ళకు కూడా దాని తప్పుదోవ పట్టే అవకాశం ఉందన్నమాట దొంగతనంగా చేసే అవకాశం ఉంటుంది రైట్ మేడం ఇక 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్ కావచ్చు ఇంటర్మీడియట్ అయిన స్టూడెంట్స్ వరకు వాళ్ళకి గోల్ పెట్టుకుంటారు ఆ టైం వచ్చాక కొంచెం మైండ్ అనేది మెచ్యూరిటీ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి సో వాళ్ళకు అప్పుడు నేను ఏం కావాలనే ఒక అవగాహన అయితే ఒక మైండ్ లో ఉంటుంది సో వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి నేను ఒక ఐఏఎస్ కావాలి నేను ఒక ఐపీఎస్ కావాలి అనే స్టూడెంట్స్ కి ఎప్పటి నుంచి 10th క్లాస్ నుంచి కావచ్చు 9th కావచ్చు క్లాస్ పక్కన పెడితే ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ కావాలనే స్టూడెంట్స్ కు మీరు ఇచ్చే సలహాలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందాక చెప్పాను మీడియా రిజల్ట్స్ వస్తే రిజల్ట్ పాస్ అయిన వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటుంది ఇక్కడ అశోక్ నగర్లో గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తూ 5 ఏళ్ళు 10 ఏళ్ళు దీనికోసమే జీవితం అంతా పెట్టిన యూత్ ఉన్నారు అంటే 20-21 సంవత్సరాలకి అశోక్ నగర్ వచ్చి హైదరాబాద్లో లేదా ఢిల్లీలో రాజేంద్ర నగర్ వెళ్ళి ఒక ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తూ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఇంత ఎనర్జీ ఎందుకు పోతుందంటే వీళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత మొదలెడతారు 5 ఏళ్ళు పట్టుద్ది అలా కాకుండా కొంచెం ముందే బేసిక్స్ చదువుకుని ఉంటే అంటే ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి ప్లాన్ చేసుకుని అలానే ఇంటిగ్రేటెడ్ కోచింగ్ కాదు ఇంట్లోనే డిగ్రీ ఎంటర్ చదువుతూ డిగ్రీ చదువుతూ రోజుకు 1 ఆర్ 2 అవర్స్ సివిల్స్ ఓరియంటేషన్ ఉంటే రావటం ఈజీ అయిపోద్ది 22-23 ఏళ్ళకే పాస్ అవ్వచ్చు అలా కాకపోతే వాల్యుబుల్ ఇయర్స్ 21 ఇయర్స్ తర్వాత వచ్చే 4-5 వాల్యుబుల్ ఇయర్స్ మొత్తం దీనిలో వృధా అయిపోతాయి అలా చేయకూడదు ముందే ప్లాన్ చేసుకోవాలి లేదా పర్లేదు మాకు అనుకుంటే మాత్రం 21 వచ్చిన తర్వాత ఎంటర్ అయిపోయి చేసుకోవచ్చు సో 2 టైప్స్ అనమాట ఎంత ముందు స్టార్ట్ చేసి ఎంత ముందు ప్లాన్ చేసుకుంటే అంత తక్కువ టైంలో అయిపోద్ది లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది టైం వేసేసుకుంటున్నారు సివిల్స్లో అన్న ఒక అదృష్టం అండి ఏంటంటే టైంకి నోటిఫికేషన్ వస్తాయి టైంకి ఎగ్జామ్ జరుగుతుంది నాకు గత 17-18 ఏళ్ళలో ఫస్ట్ టైం ఈ కోవిడ్ వల్ల 3 నెలలు పోస్ట్ పోన్ అయింది కానీ అసలు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వటం రిజల్ట్ ఆగిపోవడం ఎప్పుడు జరగదు వస్తూనే ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట అట్లీస్ట్ నువ్వు పాస్ అయ్యో ఫెయిల్ అయ్యో తెలిసిపోద్ది అదే సివిల్స్లో గొప్పతనం నా సజెషన్ ఏంటంటే సివిల్స్ ప్లాన్ చేసుకుంటే ముందే ప్లాన్ చేసుకోండి ఒక 2-3 ఇయర్స్ టైం డేట్ ప్లాన్ చేసుకోండి బాగా ప్రిపేర్ అయ్యి నీట్గా ఎగ్జామ్ రాస్తాం 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ప్లాన్ చేసుకునే వాళ్ళు ముందు న్యూస్ పేపర్ రీడింగ్ బేసిక్ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేస్తే మీరు సివిల్స్ అనుకోగానే 1 ఆర్ 2 ఇయర్స్లో వచ్చేస్తుంది అలా కాకపోతే మళ్ళీ 5 ఏళ్ళు కూర్చోవాల్సిందే.